ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పొదిలి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని జగనన్న లేఅవుట్ నందు లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్ నందు ఇంటికి నిర్మాణాలకు ప్రధానంగా నీటి సమస్యలను ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు తెలపగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. లేఅవుట్ నందు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 21 మందికి ఉచితంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తయిన ప్రతి ఒక్కరికి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల నందు నాడు నేడు పేరుతో నిర్వహించిన పాఠశాల భవనాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి సందీప్ కుమార్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్, మండల రెవెన్యూ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ మరియు వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇంకే స్టాండర్డ్ ప్రకారం సార్ ఇక్కడైతే 7 ఇంచెస్ ఉంటుంది సార్, 11, 7 5.5 వస్తుంది సార్. ఇట్లా ఇక్కడ సార్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఇది ఏమైనా గడి సార్, ఇది సూపర్ సార్, ఇది సాలిడ్ కానీ ఇది ఓన్లీ టాయిలెట్ వాటర్ తడుస్తున్నా కూడా ఏం కాదండి. తీసుకొచ్చింది సార్, ఇచ్చాము బట్ట మిస్ అయిందని చెప్పి అయినా మనం ఇచ్చాము సార్. ఏది అమ్మాయి లక్ష్మి, వాళ్ళకి పట్ట ఇచ్చారా? ఇవ్వలేదు సార్. నీళ్ళకి ఇప్పుడు ఎక్కడ చేస్తారు? ఆర్డర్ ప్లేస్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఆర్డర్ డి కదా సార్. నీళ్ళు ఇప్పుడు వాటర్ ఎట్లా సప్లై ఎట్లా తర్వాత ఇదంతా కూడా మనం చేశారా? కానీ పవర్లో టూ స్పెల్స్ ఇంటరప్షన్ ఇస్తాము మా ఇంట్లో పోవచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు కట్టైన వాళ్ళకి మార్చేసి పోవచ్చు కదా, చేస్తాము. ఎన్ని మంది ఉన్నారు? ఎట్లా నేను కడతాను ఇప్పుడు? నా పేరు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాది కూడా ఎంతమంది ఉన్నారు? ఎట్లా చెప్పమ్మా, ఎన్ని సెక్రటరీ ఉన్నాయి ఇక్కడ? అరౌండ్ 120 మెంబర్స్ వరకు ఉన్నారు. 100 to 120 వరకు వాళ్ళ పేరు లేవు, అంటే శాంక్షన్ లేదు, బట్ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మార్చేసేస్తాము. ఎవరు మళ్ళీ అడిషనల్ శాంక్షన్ సార్? అది రూరల్ వచ్చిందా? గ్రామీణ కింద ఉందా? లేదుగా, ఫస్ట్ ఇది రూరల్ కదా సార్, యూడీఏ కదా, యూడీఏ కింద ఇచ్చారు. ఇప్పుడు యూడీఏ కింద పట్టాలు ఇచ్చున్నారు సార్, ఇప్పుడు మారిపోయింది సార్, అందుకని గెల్బీ కింద తీసుకున్నారు. గెల్బీ కింద సేమే కదా? సేమ్ సార్, అమౌంట్ సేమ్, అమౌంట్ ఈ స్కీమ్ కూడా సేమ్ కదా? సేమ్ సార్. సో వాళ్ళకి అడిషనల్ శాంక్షన్ పెట్టవచ్చు, ఇచ్చిన వాళ్ళు ఎవరు కట్టలేదు, దానికి బదులు మార్చి తెచ్చుకోవచ్చు కదా. 297 ఇప్పుడు కట్టలేదు, 120 శాంక్షన్ లేదు, వాళ్ళు కడతామంటున్నారు. 297 నుంచి వాళ్ళకి శాంక్షన్ చేయొచ్చు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం